అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులను వేటాడి చంపడం చట్టపరమైన నేరం. చట్టాలు ఉన్నప్పటికీ కొంతమంది కిరాతకులు వన్య ప్రాణులను వేటాడి చంపుతున్నారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో వన్య ప్రాణులను వేటాడుతున్నారు అని సమాచారం రావడంతో సీతారాంపురం ఎస్సీ రవీంద్ర నాయక్ తన సిబ్బందితో ఉదయం 7 గంటలకు సోమచెరువు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు రాకను గమనించిన వేటగాడు అక్కడ నుంచి పోరరై వెళ్లిపోయాడు. చుట్టుపక్కల గాలించడంతో అక్కడ ఒక నాటు తుపాకీ 16 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రవీందర్ అన్నారు. ఈరోజు సీతారాంపురం అడవి ప్రాంతంలో ఒక వ్యక్తి జంతువులను వేటాడి మాంసం అమ్ముకుని జీవిస్తున్నాడని తెలిసింది. ఆ రాబడి సమాచారం మేరకు అడవిలో వెళ్ళడం జరిగింది. మా సిబ్బంది అందరితో ఉదయం 7 గంటల ప్రాంతంలో అడవి ప్రాంతంలో అతను తిరుగుతుండగా మిమ్మల్ని రాకను చూసి అతను పారిపోవడం జరిగింది. అతను పారిపోతూ ఆ నాటు తుపాకీ 16 రౌండ్లు ఇనుప గోళీలు అక్కడ పడేసి పెట్టడం జరిగింది. అవి ఎత్తుకొచ్చాము, విచారించాము, అతను తొందరలో కనిపెట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది.